సివిల్స్ ఎగ్జామ్లో ఫస్ట్ టైం ఫెయిల్ అయిన వాళ్ళు సెకండ్ టైం ర్యాంక్ కొట్టడం చూస్తూ ఉంటాము. కొంతమంది థర్డ్ టైం ఫోర్త్ టైం ర్యాంక్ కొడుతూ ఉంటారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ మాత్రం సిక్స్ టైం సెవెన్ టైమ్స్ రాసినా కూడా ర్యాంక్ మిస్ అవుతూ ఉంటారు. అయితే చుట్టుపక్కల చూసేవాళ్ళు ఏమనుకోవచ్చు అంటే ఇన్నిసార్లు రాసినా ఇతనికి లేదా ఈమెకి ర్యాంక్ రావట్లేదు అంటే వాళ్ళకి తెలివితేటలు లేవనో అండ్ ఆ స్టూడెంట్ అంత ఇంటెలిజెంట్ కాదనో లేదా బాగా హార్డ్ వర్క్ చేయట్లేదనో ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేయలేనో అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే సరౌండింగ్ ఎవరైతే ఐఏఎస్ ప్రిపరేషన్ తెలియదో అటువంటి వాళ్ళు అనుకోవడం తప్పులేదు. కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది నాకు త్రీ టైమ్స్ ర్యాంక్ రావట్లేదు, ఫోర్ టైమ్స్ ర్యాంక్ రావట్లేదు అంటే నాకు ఇంటెలిజెన్స్ లేదా, నేను స్మార్ట్ కాదా, లేదా ఇంకా కష్టపడాలా, ఇటువంటి సెల్ఫ్ డౌట్స్ అనే వస్తువు ఉంటాయి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు చూస్తే ఈ ఫస్ట్ టైం సెకండ్ టైం ర్యాంక్ కొట్టే వాళ్ళేమి ఈ ఫైవ్ సిక్స్ టైమ్స్ మిస్ అయిన వాళ్ళకన్నా తెలివైన వాళ్ళేమి కాదు. అంటే కొన్ని కేసులు అయి ఉండొచ్చు కానీ ఎక్కువ తెలివైన వాళ్ళేమి కాదు, ఈక్వల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఫస్ట్ టైం ర్యాంక్ కొడుతూ ఉంటారు, ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ కూడా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ర్యాంక్ మిస్ అవుతూ ఉంటుంది. దీనికి ఒక ఇంపార్టెంట్ కారణం, ఒక ముఖ్య కారణం ఏంటంటే ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత ప్లాన్ని మార్చుకోకుండా ముందుకు వెళ్ళడం. చాలామంది స్టూడెంట్స్ ఈవెన్ శరత్చంద్ర ఐఎస్ అకాడమీలో కూడా నా ఓల్డ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే నేను గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు అవ్వచ్చు, కొంతమందిని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు అటెంప్ట్ టు అటెంప్ట్కి కష్టపడుతుంటారు, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తుంటారు, ఇంకా ఎక్కువ బుక్స్ చదువుతుంటారు, దానిలో ర్యాంక్ వస్తుంది అనుకుంటూ ఉంటారు. బట్ నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాను ఏంటంటే ఆల్రెడీ గెయిన్ చేసిన నాలెడ్జ్ సరిపోతుంది, దాంతోపాటు వాళ్ళు అడిషనల్గా ఏ చేంజెస్ చేసుకోవాలనేవి సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఎవరైతే ఆ చేంజెస్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ర్యాంక్ రావడం అనేది మనం గమనిస్తున్నాం. అయితే ఎటువంటి చేంజెస్? కొంతమంది ఆన్సర్ రైటింగ్లో వీక్గా ఉంటారు, వాళ్ళు ఎక్కువ టైం ఆన్సర్ రైటింగ్ మీద కేటాయించాలి. కొంతమంది ప్రిపరేషన్లో ఎక్కువ బుక్స్ చదివడం వలన కన్సాలిడేషన్ అయి ఉండదు, ఈసారి ఆ కన్సాలిడేషన్ చేసుకోవాలి. కొంతమంది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయకపోవడం వలన గెస్సింగ్ హ్యాబిట్ వచ్చి ఉండదు, ఈసారి అది తెచ్చుకోవాలి. సో వాట్ ఎవర్ వాళ్ళ ఓవరాల్ ప్లాన్ని కొంతవరకు మార్చుకోవాలి. అయితే ఈ మార్చుకునే పద్ధతి ఎలా ఉంటుందంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఫెయిల్ అయ్యామో తెలిసిందో మనకి కొంతకాలం మనం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా డల్ అవ్వచ్చు, వీక్ అవ్వచ్చు, పడిన కష్టం అంతా కూడా వృధా అయింది అన్న ఫీలింగ్ రావచ్చు. అప్పుడు ఒక కొంత గ్యాప్ తీసుకొని ఫ్యూ డేస్ గ్యాప్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సక్సెస్ అయిన స్టూడెంట్స్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ స్ట్రాటజీ చదవాలి. ర్యాంక్ వచ్చిన వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీని ఆన్లైన్లో బ్లాగ్స్ ద్వారా, వెబ్సైట్స్లో కానీ యూట్యూబ్లో కానీ పెడుతూ ఉంటారు. డిఫరెంట్ టాపర్ స్ట్రాటజీని చదవండి, చూడండి, పాయింట్స్ అని నోట్ చేసుకోండి. అయితే వాళ్ళని బ్లైండ్గా కాపీ కొట్టాల్సిన అవసరం లేదు, కానీ మన స్ట్రాటజీ మనం యూనిక్గా ఫాలో అవ్వాలి. కానీ కామన్గా ఎక్కువ మంది చేసిన టాపర్స్ చేసిన యూజ్ చేసిన మెథడ్ ఏంటి, మనం ఆ మెథడ్లో ఏమైనా కొన్ని పాయింట్స్ తీసుకోవచ్చా, ఈసారి ప్రిపరేషన్లో ఎటువంటి చేంజెస్ చేయాలి, చేంజ్ అయితే చేయాలి. చేంజ్ ఏం చేయకుండా ముందుకెళ్తే ఎన్నిసార్లు రాసినా ఎంత కష్టపడి ర్యాంక్ రాదు. ఒకసారి మిస్ అయ్యామంటే డెఫినెట్గా ప్రిపరేషన్ ప్లాన్లో మిస్టేక్ ఉందని. కాబట్టి ఆ టాపర్ స్ట్రాటజీ నుంచి కొన్ని పాయింట్స్ తీసుకోవాలి. అలాగే మీ మెంటర్ లేదా ఏ ఫ్యాకల్టీ అయితే మీకు కొంచెం బాగా క్లోజో, మిమ్మల్ని క్లోజ్ అబ్జర్వ్ చేశారో అటువంటి వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయండి. చేసి జస్ట్ లిజన్, మీరేం మాట్లాడకుండా జస్ట్ వినండి. అంటే మీరు ఎక్కడ తప్పు చేశారనే ఫ్యాకల్టీ అనుకుంటున్నారో, మెంటర్ అనుకుంటున్నారో వినండి. ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. అవన్నీ మీరు ఫాలో అవ్వకపోయినా అందులో కొంతవరకైనా ఫాలో అవ్వడం ట్రై చేయొచ్చు. అలాగే మీ వెల్ విషర్స్, మీ ఫ్రెండ్స్ కానీ, పీర్ గ్రూప్ కానీ, మీతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళతో కూడా మాట్లాడండి. సో ఎక్కువగా ఈ డిస్కస్ చేసి పీర్ గ్రూప్ నుంచి, ఫ్యాకల్టీ నుంచి, మెంటార్ నుంచి, లేదా వేరే టాపర్స్ నుంచి, స్ట్రాటజీ నుంచి చాలా పాయింట్స్ కలెక్ట్ చేసి అందులో ఏ పాయింట్స్ని ఈసారి మీరు యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇలా డిఫరెంట్ విధాలుగా పాయింట్స్ గ్యాదర్ చేస్తే మీకే తెలిసిపోతుంది, ఓకే నా ప్రిపరేషన్లో ఈ మిస్టేక్ ఉంది, ఈసారి అలా చేయకూడదని. వన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ రాసుకొని కూడా కొంతమంది మళ్ళీ అన్ని పక్కన పడేసి ఓల్డ్ ప్రిపరేషన్ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అది కామన్ ఇనర్షియా. ఎక్కువ మంది సైకాలజీ ఎలా ఉంటుందంటే మనం మనల్ని మనల్ని మార్చుకోలేం, మనం ఎలా అయితే ముందుకెళ్తున్నామో అలాగే వెళ్తాం, ఇంకా కష్టపడతాం కానీ మార్చుకోలేం. కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే ఆ మార్చుకోగలరో అటువంటి వాళ్ళు నెక్స్ట్ అటెంప్ట్లోనే ర్యాంక్ కొట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్
మా దగ్గర కోచింగ్ కానీ గైడెన్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ తీసుకున్న స్టూడెంట్స్ కూడా మేము ఎక్కువగా ఎవరైతే ఫెయిల్ అయిన ఉంటారో వాళ్ళకి ఎనఫ్ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎనఫ్ టైం స్పెండ్ చేసి అంటే వాళ్ళకి ఒక 10-20 మినిట్స్లో పాయింట్స్ అర్థం కాకపోవచ్చు, ఒక 2 అవర్స్ 3 అవర్స్ కూర్చొని మొత్తం డిస్కస్ చేసి వాళ్ళ ఇంతమంది ప్రిపరేషన్ మొత్తాన్ని డిసెక్ట్ చేసి అర్థం చేసుకొని కొత్త పాయింట్స్ యాడ్ చేసి వాళ్ళని ఎక్విప్ చేసి కొత్త ప్లాన్తో పంపిస్తూ ఉంటాం. అయితే దాన్ని కూడా కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అవ్వరు. ఆ ఫాలో అయిన వాళ్ళకి ర్యాంక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఆల్ ది బెస్ట్.